పెరిగిన ధరలతో మద్యం దుకాణాల వద్ద పలచబడిన జనం మూడో రోజు కావడంతో ప్రభుత్వం వారు 75% రేట్లు పెంచడం వలన ఇన్ని రోజులు పనులు లేకపోవడంతో సంపాదన లేని కూలీలు మద్యం కొనుగోలు చేయడానికి అంతగా ముందుకు రాలేదు. ఒక రోజు కూలీ 250 రూపాయలు అయితే మునుపు 120 రూపాయలు ఉన్న క్వార్టర్ రేట్లు పెంచడం వల్ల ఇప్పుడు 250 రూపాయలు అవ్వడంతో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మద్యం ప్రియులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత 40 రోజులుగా లాక్డౌన్ కారణంగా మూసేసిన మందు దుకాణాలు ఇప్పుడు మేము తెరవమని చెప్పామా అని ప్రభుత్వంపై పలువురు మందు బాబులు తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక కూలీ పనికి పోతే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 250 రూపాయలు కూలీ, 250 రూపాయలు కూలీ. ఇప్పుడు ఒక క్వార్టర్ మీద 70% పెంచారు, 150 రూపాయలు ఉన్న క్వార్టర్ ఇప్పుడు 250 రూపాయలు. ఆ వచ్చే కూలీ 250 రూపాయలు పెట్టి క్వార్టర్ కొనుక్కొని తాగితే ఇంట్లో పిల్లలు పిలకాలి, ఏ విధంగా బతకాలి, ఏ విధంగా చేయాలి? దీనికుండా అప్పులు పాలైపోయి పిల్లలతో తొగులు పిల్లకాయలకి అనుకూలం అయిపోవటం ఈ విధంగా ఉంది. ఒక 4 రోజులు షాపులు మూసేస్తుంది, ప్రశాంతంగా ఉండింది, ఏ టెన్షన్ ఏ తొగుల్లే. ముందు తాగి ఒక పూట అన్నం తిని పడుకున్నారు, 3 పూట్ల అన్నం తిని హ్యాపీగా పిల్ల పిల్లలతో లక్షణంగా ఉండి ఏదో పని చేసుకుంటా హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఏం లేకుండా ఏదో పక్కన షాపులు తీశారు, కావాలని చేస్తుండ్రు. ఏందో అయితే ఈ ప్రభుత్వం మరి దారుణంగా ఉంది. ఈ ప్రభుత్వం ముందు ఎంత రేట్ అయినా పెట్టి కొనుక్కొని తాగారంటే ఇంక పిల్లలను కూడా ఇంపాది తాగాలి చేసేస్తుంటే ఏ ఇబ్బంది లే. ఇప్పుడు లేనిపో చికాకు పెట్టేసి అందరినీ మానేస్తుండే వాళ్ళని మళ్ళీ యథా ప్రకారం ముందు తాగేటట్టు చేసింది ప్రభుత్వం.